శ్రీనవ ఫ్యామిలీకి నమస్కారం. మీరందరూ ఎప్పుడు హాయిగా ఆనందంగా సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇవాళ లైవ్ని స్టార్ట్ చేస్తున్నాను. సో అందరూ నాకు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి విషెస్ తెలియజేశారు, మీ బ్లెస్సింగ్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిన్న నా బర్త్డే కదా, బర్త్డే సందర్భంగా మీరందరూ కూడా చాలా మంచి ఏమంటారు అదని మీ మీ ఎఫెక్షన్ అంతా కురిపించారు. చాలామంది పర్సనల్గా మెసేజెస్ పెట్టారు అండ్ యూట్యూబ్లో కూడా మన వీడియోస్కి కామెంట్స్ కూడా పెట్టారు. బర్త్డే విషెస్కి సంబంధించి ఒక పోస్ట్ పెట్టాం కదా బర్త్డేకి సంబంధించి, సో ఆ పోస్ట్ కూడా చాలామంది రిప్లై ఇచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ నిన్న వచ్చి లైవ్ చేద్దాం అనుకుని కూడా నిన్న కొంచెం వేరే చెప్పాను కదా, మా వదిన వాళ్ళ కొడుకుది పెళ్ళి ఉంది అని చెప్పేసి. మేన వదిన కొడుకు పెళ్ళి ఉంది. సో నిన్నంతా ఇంకా వేరే మా పిల్లలు షాపింగ్స్ చేద్దామంటే అటు వెళ్ళాల్సి వచ్చి ఇంకా లైవ్ చేయలేకపోయాను. అండ్ దట్టు ఇంకా పిల్లలతో ఉండాలనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కదా వాళ్ళతో స్పెండ్ చేయాలి టైం అని, అందుకని నిన్నంతా అలా గడిచిపోయింది. ఇవాళ అక్షయ తృతీయ అండ్ రంజాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూస్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండ్ ఆల్ మై ముస్లిం ఫ్రెండ్స్ మీ అందరికీ ఈద్ ఉల్ ఫితర్ అంటారనుకుంటా, ఈద్ ముబారక్ అండి. సో ఆ సందర్భంగా మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు, అక్షయ తృతీయ అండ్ అలాగే రంజాన్ సందర్భంగా ఇవాళ ఫర్ ఎవ్రీ పర్చేస్, యాక్చువల్గా ఒక 27 శారీస్, ఎక్కువగా ఏమీ చూపించట్లేదు, ఒక 27 శారీస్ చూపిస్తున్నాను. 27 శారీస్లో ఎవరు ఏ శారీ పర్చేస్ చేసినా కూడా దానికి ఒక సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఇస్తాను. ఫ్రీ ఇన్ ద సెన్స్ ఐ వాంట్ టు గివ్ యాజ్ అ గిఫ్ట్. సో ఫర్ ఎవ్రీ పర్చేస్ యూ విల్ బీ గెట్టింగ్ అ సిల్వర్ కాయిన్ అన్నమాట, ఓకేనా? అది ఇవాళ స్పెషల్, అందుకే వచ్చాం యాక్చువల్గా లైవ్కి. లేకపోతే అసలు ఇప్పుడున్న సందర్భంలో చెప్పా కదా చాలా హెక్టిక్గా ఉంది, అసలు లైవ్కి వచ్చే పరిస్థితి లేదు. బట్ ఎందుకో అనిపించింది వాళ్ళ ఖచ్చితంగా లైవ్ చేయాలి అండ్ మంచి పట్టు చీరలు చూపించాలి అండ్ పట్టు చీరలతో పాటుగా మీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనిపించింది. మామూలుగా మనం గివ్ అవే చేస్తూ ఉంటాం కదా, లక్కీ విన్నర్ని అనౌన్స్ చేసి ఆ లక్కీ విన్నర్కి గిఫ్ట్లు ఇస్తూ ఉండడం చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు. 10% ఆఫ్ డిస్కౌంట్ అడిగారు శారీస్ అని చెప్పాను కదా నేను. సో అలా కాకుండా ఇప్పుడు మాత్రం సిల్వర్ జర్మన్ సిల్వర్ కాదు, సిల్వర్ కాయినే. సిల్వర్ కాయిన్ మీ శారీతో పాటుగా మీకు సిల్వర్ కాయిన్ వస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇవాళ చూపించే శారీస్ ఎవరైనా పర్చేస్ చేసుకున్నా కూడా రేపు డిస్పాచ్ ఉండదండి, రేపే పెళ్ళి ఉంది కాబట్టి కొంచెం బిజీగా ఉంటాము. సో మేబీ 5th నాడు మేము డిస్పాచ్ చేస్తాం, ఓకే? 5th 6th అనుకోండి ఇంకా డిస్పాచ్ చేయడానికి. సో మళ్ళీ 6th రిసెప్షన్ ఉంది, అది కూడా కొంచెం హడావుడు ఉంది. 5th మ్యాక్సిమం ట్రై చేస్తాము మీకు డిస్పాచ్ చేయడానికి. ఎందుకైనా మంచిది, ఒక 2 to 3 days ఆఫ్ టైం ఉంటుంది మనకి డిస్పాచ్కి అన్నది దృష్టిలో పెట్టుకుని, అంటే ట్రాకింగ్ ఐడి మీకు ఇవ్వడానికి ఇంత టైం పడుతుంది అని దృష్టిలో పెట్టుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఓకేనా? ఇది నేను ఇవాళ చెప్పాలి అనుకున్న విషయాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, అసలు మీ లవ్ అండ్ అఫెక్షన్ ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి మనం ఇప్పుడు 126కి వచ్చేసినట్టున్నామా, 1,26,000 ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అది కూడా ఇంకొక ప్లస్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక ఒకటి చెప్తాను, అంటే నేను కొంచెం న్యూమరాలజీని నమ్ముతాను. దాంట్లో ఏంటంటే 9, నాకు ఇప్పటి నుంచి 45 ఇయర్స్, 4 + 5 = 9 అండ్ 1,26,000, 1,26,9. సో ఎందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అంతా కూడా. సో లెట్స్ సీ, అందరం హ్యాపీగా ఉందాం, హ్యాపీగా ముందుకెళ్దాం, ఓకేనా? సో లెట్స్ బిగిన్. నేను కట్టుకున్న శారీతో స్టార్ట్ చేస్తాను. దిస్ ఇస్ టిష్యూ పట్టు శారీ అండి, విత్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్లో ఉంది. జనరల్గా నేను టిష్యూస్ ఎక్కువగా చూపించడానికి ఇష్టపడను, బట్ ఈ టిష్యూ ఎందుకంటే మన వీడియోస్లో అది కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది అనేది నా ఉద్దేశము. బట్ ఇవి చూడగానే చాలా నచ్చాయండి. గతంలో ఎప్పుడో నేను ఒకసారి కుప్పడం పట్టు శారీస్ చూపించాను, దాంట్లో అన్ని టిష్యూ శారీసే, అంటే కుప్పడంలో ఒక వెరైటీ కుప్పడం శారీస్ ఏంటి అంటే విత్ టిష్యూ అనమాట, అవి చూపించాను, అవి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మాత్రం ఎప్పుడు మళ్ళీ టిష్యూ శారీస్ అంతగా తీసుకురాలేదు పెద్ద శారీస్లో, కంచి పట్టులో 1 or 2 చూపించినట్టున్నాను, బట్ ఎక్కువగా తీసుకురాను. అయితే ఇవెందుకు తీసుకొచ్చాను దీంట్లో అంటే, దీంట్లో కలర్ కాంబినేషన్స్ నచ్చాయి యాక్చువల్గా. నేను కట్టుకున్న పర్టికులర్ శారీ వచ్చేసి, కోడిబండి ఒకసారి, నేను కట్టుకున్న పర్టికులర్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ. సో మెహందీ గ్రీన్లో యాక్చువల్గా గోల్డ్ ఆర్ ఎనీ టిష్యూ అంటే అది ఇంకొంచెం ఆ గోల్డ్ షేడ్ ఆ లైటింగ్తో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అని అనుకున్నాను. కానీ నాకైతే ఈ బార్డర్ వల్ల శారీ కలర్ ఎలివేట్ అయిన ఫీలింగ్ వచ్చింది. అట్లాగే ఉందా, సేమ్ కలర్ కనబడుతుందా? మెహందీ గ్రీన్లో టిష్యూ ఉంది,
దానికి మళ్ళీ నేవీ బ్లూ బార్డర్స్ వచ్చాయి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఉంది బార్డర్స్లో. అండ్ ఇది నాకు లుక్ ఎట్లా అనిపించిందంటే కొంచెం గద్వాల్ శారీస్లో గద్వాల్ కైండ్ ఆఫ్ శారీ లాగా అనిపించింది. గద్వాల్ అంటే టెంపుల్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి బోత్ ద సైడ్స్ వీ కెన్ సీ ది టెంపుల్ బార్డర్స్. సో గద్వాల్ శారీస్లో టిష్యూ ఉంటే ఎట్లా ఉంటుందో అలా అనిపించింది. ఉండలే ఇంకా నెక్స్ట్ చూపించాల్సిందే కదా. టిష్యూ ఉంటే ఎట్లా ఉంటుందో అలా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్స్. అండ్ ఆల్మోస్ట్ ఎక్కువగా ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే ఉన్నాయి. లెట్స్ సీ. అండ్ ఇది ఈ శారీ స్టోరీ అన్నమాట. నాకు నచ్చింది అందుకే తెచ్చాను. కోడ్ ఆఫ్ దిస్ ఈస్ PWTP1 టిష్యూ పట్టు. PWTP1 అండ్ ప్రైస్ 9000. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. 9000 అగైన్ ఫ్రీ షిప్పింగ్. సో ఇవాళ కొనుక్కునే వాళ్లకు డబుల్ ధమాకా, బంపర్ ధమాకా ఏంటి అంటే యూఆర్ గోయింగ్ టు విన్, యూఆర్ గోయింగ్ టు గెట్ సిల్వర్ కాయిన్ అలాంగ్ విత్ యువర్ శారీ అండ్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్. ఓకేనా? సో 9000 రూపీస్ వర్త్ ఆఫ్ శారీ ఇది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. శారీ నెంబర్ 2, అది కూడా టిష్యూ శారీనే. ఇప్పుడు ఇది తీసుకో. అండ్ మొన్న శారీస్ చాలా బాగా చూపించారు టేబుల్ మీద పెట్టి అని ఒకరు కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యాక్సిమం చూపించడానికే ట్రై చేస్తాము. బట్ ఏంటంటే ఒక ఉత్సాహం ఉంటుంది కదా చీరల్ని చూడగానే ఆడవాళ్ళకందరికీ ఉండే ఒక కైండ్ ఆఫ్ ఉత్సాహం. ఆ ఉత్సాహంలో ఒక్కొక్కసారి ధన చూపిస్తూ ఉంటా అన్నట్టు అంతే. ఇది శారీ నెంబర్ 2. బ్యూటిఫుల్ అండి, అసలు ఎంత బాగున్నాయో దీంట్లో కలర్ కాంబినేషన్స్. దిస్ ఇస్ నెంబర్ 2. నేను కట్టుకున్న శారీలో వన్ మినిట్ పళ్ళు బ్లౌజ్ చూపించట్లేదు. దిస్ ఇస్ ద పళ్ళు అండి, రిచ్ పళ్ళు. ఓకే, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలా ప్లెయిన్ వచ్చేసింది, ఈ కలర్లో ప్లెయిన్ వచ్చింది. ఓకేనా? ఓన్లీ సిల్వర్ జరీతో బ్లూ కలర్లో సిల్వర్ జరీ కలిసి అదొక ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అలాంగ్ విత్ ద బార్డర్స్. అది ఈ నేను కట్టుకున్న శారీ గురించి. అండ్ దిస్ ఇస్ నెంబర్ 2. ఈ శాండల్వుడ్లో టిష్యూ కలర్ లాగా ఉందండి, ఆర్ గోల్డెనిష్ టిష్యూ లాగా ఉంది. దానికి మంచి డార్క్ బ్లూ కలర్ బార్డర్స్ వచ్చాయి. కోడ్ ఆఫ్ దిస్ ఇస్ PWTP2 అండ్ ప్రైస్ ఎంత? 9000 రూపీస్. ప్రైస్ 9000 రూపీస్, 9000 ఫ్రీ షిప్పింగ్. ఎంతమంది జాయిన్ అయ్యారు? మేబీ చాలా బిజీ ఉండి ఉండొచ్చు, షాపింగ్లోకి వెళ్ళి ఉండొచ్చు, గోల్డ్ కొనుక్కుంటుండొచ్చు. నేను వేసుకున్న గోల్డ్ చైన్ చూసారా? ఖజానాలో కొనుక్కున్నాను ఇది. నేను చాలా రోజులైంది అనుకోండి కొనుక్కుని. నాకు చాలా ఇష్టమైన నెక్ లాంగ్ చైన్. స్మూత్గానే ఉంది, కట్టుకుంటే అయితే పెద్దగా ఇబ్బందికరంగా ఏమీ లేదు, బాగానే ఉంది, స్మూత్గానే ఉంది. మామూలుగా జరీ ఇరిటేషన్ ఉంటుంది కదా, ఆ జరీ ఇరిటేషన్ ఏమీ లేదు. ఓకే, పట్టు కాబట్టి అది లేదు. ఓకేనా? సో ఇది ఇంకొక శారీ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ, గోల్డ్ కలర్లో మళ్ళీ టిష్యూ ఉంటే ఎలా ఉంటుందో ఆ కలర్ అలా అనిపిస్తోంది. అండ్ చెక్స్ బార్డర్ వచ్చింది అలాంగ్ విత్ టెంపుల్ బార్డర్. కింది చూపిస్తున్నాను, బార్డర్ కనిపిస్తుందా? ఇలా చూపిస్తున్నా. దిస్ ఇస్ ద బిగ్ బార్డర్. బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్స్ వచ్చాయి. ఓకే, ఇది పళ్ళు, సిల్వర్ జరీ పళ్ళు. ఓకే, దెన్ బ్లౌజ్ సేమ్. ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో కూడా ఇలాగే వచ్చిందండి అలాంగ్ విత్ ద బార్డర్స్. బ్లౌజ్ ఇది. ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 9000 ఫ్రీ షిప్పింగ్, 9000 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ. అసలు ఇదైతే ఎంత నచ్చిందో అండి, ఇంత పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ మంచి పింక్ కలర్లో మళ్ళీ మనకి యా పీచ్. యాక్చువల్గా అంటే పింక్లో గోల్డ్ కలవడం వల్ల అది కొంచెం పీచిష్ పింక్ లాగా ఉంది. దానికి మళ్ళీ మెహందీ గ్రీన్ ఆర్ ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్స్ ఇచ్చారు. అవి కూడా రుద్రాక్ష స్టైల్ ఆఫ్ బార్డర్స్, బిగ్ బార్డర్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి బార్డర్స్ కూడా. ఓకే, ఇది పైన పార్ట్ వచ్చేసరికి కడ్డీ బార్డర్ వచ్చింది అండ్ కింద వచ్చేసరికి పెద్ద కంచి బార్డర్స్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ నెంబర్ 3. అండ్ శారీలో మనకు అక్కడక్కడ ఫ్లోరల్ మోటివ్స్ కనబడుతూ ఉన్నాయి అలాంగ్ విత్ సిల్వర్ జరీ.
అండ్ అగైన్ కొంచెం థ్రెడ్ వీవింగ్ కూడా ఉంది మోటివ్స్లో. బ్యూటిఫుల్ కదా ఈ కలర్, ఇంత బాగుందో అసలు. దిస్ ఇస్ ద పల్లు, రిచ్ పల్లు అండి. పల్లు కూడా చూసారు కదా ఎంత బాగుందో. సేమ్ ఇంకా గద్వాల్ స్టైల్ ఆఫ్ గద్వాల్లో నేను స్టార్టింగ్లో చూపించాను పెద్ద బార్డర్స్తో, ఆ కైండ్ ఆఫ్ శారీస్. దాంట్లో టిష్యూ వస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది అంతే, ఇంకా అసలు డిఫరెన్సే లేదు దాంట్లో. అవైతే 12,000 అట్లా ఉన్నాయి. సో టిష్యూ రావడం వల్ల ఇది వచ్చేసి 9,000స్లో ఉంది. సో దిస్ ఇస్ ద పల్లు అండ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్. దిస్ ఇస్ నెంబర్ 3 అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్సో 9,000 అంతేనా? 9,000s. నెక్స్ట్ కోడ్ ఇవాళ కలంకారీ పట్టు శారీస్ కూడా ఉన్నాయి, అవి కూడా గద్వాల్ స్టైల్ ఆఫ్ కలంకారీ పట్టు శారీసే. యా, ఇక్కడ నుంచి మనకి శారీ అంతా చెక్స్తో ఉంటుంది. అండ్ ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే దిస్ ఇస్ నెంబర్ 4 PWTP4. ఇది కూడా టిష్యూ పట్టు శారీనే. ఓకే, దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే చెక్స్ బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ ఇలా సెపరేట్గా వస్తుంది, ఆల్మోస్ట్ 1 మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి PWTPCHX చెక్స్ శారీ అలాంగ్ విత్ చెక్స్ బ్లౌజ్. ఇట్స్ పట్టు బ్లౌజ్ అండి, పట్టు బ్లౌజ్. ఓకే, పట్టులో మళ్ళీ మీకు చెక్స్ వచ్చింది అండ్ మోటివ్స్ వచ్చాయి. సో కాబట్టి దీని ప్రైస్ ఎంత? 9,500 ఫ్రీ షిప్పింగ్, 9,500 ఫ్రీ షిప్పింగ్. ఇది బ్లౌజ్, బ్లౌజ్ చూపించాను మీకు. నెక్స్ట్ ఇది వచ్చేసి రామ గ్రీన్ ఆర్ కొంచెం సీ గ్రీన్ లాగా ఉంది. రామ గ్రీన్లో కొంచెం గ్రీన్ షేడ్ ఎక్కువగా ఉంటుంది, దీంట్లో బ్లూయిష్ గ్రీన్ లాగా ఉంది ఇది. సో ఇది వచ్చేసి సీ గ్రీన్. ఒకసారి చూసుకోండి ఈ కలర్, మేబీ మీరు మీ దగ్గరికి శారీ వచ్చిన తర్వాత కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ముందే డిసైడ్ అవ్వండి అండ్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఎక్స్చేంజెస్ అండ్ రిటర్న్స్ అండి. ఓకేనా, ఒకటికి రెండు సార్లు ఫ్యాబ్రిక్ గురించి వినండి, కలర్ కాంబినేషన్స్ నచ్చితేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. దిస్ ఇస్ నెంబర్ 4 సీ గ్రీన్ అండ్ నేవీ బ్లూ, సీ గ్రీన్ అండ్ నేవీ బ్లూ. బ్యూటిఫుల్ శారీ అండి, అలాంగ్ విత్ సిల్వర్ జరీ బార్డర్స్. శారీ లుక్ అంతా ఇట్లా ఉంటుంది, బంచెస్ లాగా వచ్చి దాని మీద మళ్ళీ ప్యారెట్ వచ్చింది. చాలా బాగుంది అసలు డిజైన్, ఎవ్రీథింగ్ నాకు చాలా అంటే చాలా నచ్చాయి. చూపిస్తా. అండ్ ఇది బార్డర్ ఇట్లా ఉంటుంది. దిస్ ఇస్ నెంబర్ 4 PWTPCHX 4. ఇది పళ్ళు కనబడుతుందా చెక్, దాంట్లో సిల్వర్ జరీ ఉంది. సో దిస్ ఇస్ ద పళ్ళు. ఆల్రెడీ బ్లౌజ్ చూసేసాం కదా. యా, సో దిస్ ఇస్ ద పళ్ళు. ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 9,500. చెక్స్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి దీని ప్రైస్ ఒక 500 పెరిగింది. 9,500 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ శారీ, మెహందీ గ్రీన్ విత్ బ్లాక్. మెహందీ గ్రీన్ విత్ బ్లాక్ సేమ్ అండి, ఇంకా ఏమీ మారవు దీంట్లో. డిజైన్స్ అంతా సేమ్, ఈ బార్డర్స్లో ఉన్న డిజైన్ సేమ్ అండ్ బ్లౌజు సేమ్. ఇంకా దిస్ ఇస్ నెంబర్ 5. నెంబర్ 5 ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్సో 9,500 ఫ్రీ షిప్పింగ్. 9,500 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ నెంబర్ 6 PWTPCHX. ఇది పైథనీ స్టైల్ ఆఫ్ బార్డర్ ఇది. ఇది గోల్డ్ కలర్ విత్ బ్లూ అండి. నెంబర్ 6 గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ అండ్ బార్డర్ వచ్చేసరికి పైథనీ స్టైల్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో టిష్యూ పట్టు శారీ అలాంగ్ విత్ చెక్స్. పల్లు అండ్ చెక్స్ బ్లౌజ్. ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 9,500 ఫ్రీ షిప్పింగ్. 9,500 ఫ్రీ షిప్పింగ్.
నెక్స్ట్ కోడ్. నెంబర్ 7, దిస్ ఇస్ ఆల్సో ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు మనకు ఈ ప్యాటర్న్లో అంటే ఇట్లా బంచెస్ వచ్చి దాంట్లో మళ్ళీ ప్యారెట్స్ వచ్చిన చెక్స్ శారీలో త్రీ కలర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సీ గ్రీన్ అండ్ అదర్ ఈజ్ మెహందీ గ్రీన్, దిస్ ఇస్ శాండల్వుడ్ గోల్డ్ కలర్. ఇది నెంబర్ 7, దిస్ ఇస్ నెంబర్ 7. ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 9500 ఫ్రీ షిప్పింగ్, 9500 ఫ్రీ షిప్పింగ్. కోడ్ ఇక్కడ నుంచి అంతా కలంకారీ శారీస్ ఉన్నాయండి. లెట్స్ సీ ద కలంకారీ శారీస్, ఆల్ టైమ్ ఫేవరెట్ మీకు. ఇవి పైథనీ స్టైల్ ఆఫ్ బార్డర్స్, మీ అందరికీ తెలుసు పైథనీ బార్డర్స్. సో పైథనీ స్టైల్ ఆఫ్ బార్డర్స్లో మనకి మళ్ళీ కలంకారీ పెన్ కలంకారీ శారీస్ రావడం జరిగింది, తీసుకొచ్చాము. ఆల్సో వన్ శారీ కంప్లీట్లీ, దిస్ ఇస్ పైథనీ పట్టు శారీకి పెన్ కలంకారీ శారీ అన్నమాట. ఓకే, ప్యూర్ ప్యూర్ పట్టు మీద కలంకారీ ప్రెస్. ఓకే, అండ్ దిస్ ఇస్ నెంబర్ 8 పీడబ్ల్యూ, ఏంటిది పీడబ్ల్యూ కేకేబీ ఎయిట్ కేకేబీనేనా, కేకేబీ కలంకారీ 8 అండ్ కంచి బార్డర్స్ అన్నమాట, కలంకారీ కంచి బార్డర్స్. ఇది యాక్చువల్గా పైథని పళ్ళు ఇలా ఉంటుంది లుక్. ప్రైజ్ ఎంత? ప్రైజ్ ఆఫ్ దిస్ ఇస్ 9500 ఫ్రీ షిప్పింగ్, 9500 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకే, బ్లౌజ్ ఆల్రెడీ చూసారు మీరు, దిస్ ఇస్ ద బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఓకే, పళ్ళు వచ్చేసి పైథనీ స్టైల్లో ఉంటుంది అండ్ బార్డర్స్ కూడా ఇలా ఉంటాయి, పైథనీ కైండ్ ఆఫ్ బార్డర్స్. ఓకే, దానికి మళ్ళీ బ్లౌజ్ ఇట్లా వచ్చింది, ప్లెయిన్ గ్రీన్ కలర్. ద పర్టికులర్ శారీ వాట్ ఐఎమ్ షోయింగ్ ఈజ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 9500 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ ఓన్లీ ఐ షో ద కలర్స్ అండి, ఐ కాంట్ ఓపెన్ ద శారీ కంప్లీట్లీ. కొడి, దిస్ ఇస్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, దిస్ ఇస్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ. నెంబర్ 9, అపర్ణ గారు అడిగారు ఎక్కువగా నాకు పైథనీ శారీస్ కావాలి అని. సో దిస్ ఈజ్ యువర్ కైండ్ ఆఫ్ శారీ అండి, దిస్ ఇస్ పల్లు అండ్ ద బ్లౌజ్. ఓకే, సో 9000 బ్యాక్ అంతా ఇట్లా ఉంటుందండి, ప్రింట్ ఇది ప్రింట్ ఇది పెన్ కలంకారీ. ఓకే, బ్యాక్ పార్ట్ ఇట్లా ఉంటుంది. సో ప్యూర్ పట్టు శారీ 9500 ఫ్రీ షిప్పింగ్, 9500 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ అనదర్ శారీ ఇన్ దిస్ నెంబర్ 10, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, మంచి లీఫీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, సేమ్ 9500 ఫ్రీ షిప్పింగ్, పల్లు అండ్ ద బ్లౌజ్, మిర్చి రెడ్ బ్లౌజ్. ప్రైస్ 9500 ఫ్రీ షిప్పింగ్, 9500 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ కొన్ని బెనారస్ కతాన్ పట్టు శారీస్ చూద్దామండి. కోడ్ ఆఫ్ దిస్ ఈస్ కోడిపా పీడబ్ల్యూ బీకేపీ. దిస్ ఇస్ గ్రీన్ అండ్ మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న బెనారస్ పట్టు శారీ, ప్యూర్ పట్టు శారీ, బెనారస్ ప్యూర్ పట్టు శారీ, హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇవన్నీ. సో గతంలో నేను చూపించాను పవర్ లూమ్ శారీస్ అని చెప్పాను కూడా, బట్ దిస్ ఇస్ హ్యాండ్లూమ్ శారీ, దిస్ ఇస్ పీడబ్ల్యూ బీకేపీ. ప్రైస్ 8500 ప్యారల్ గ్రీన్ అండ్ మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ. అండ్ పల్లు, దిస్ ఇస్ ద పల్లు అండ్ ద బ్లౌజ్,
8500 ఫ్రీ షిప్పింగ్, 8500 ఫ్రీ షిప్పింగ్. అండ్ శారీలో ఇలా మోటివ్స్ వస్తాయి. నెక్స్ట్ దాంట్లోనే ఇంకొక కలర్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కోడ్ నెంబర్ 12 ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ పర్టికులర్ శారీ. ప్రైస్ సేమా 8500. దిస్ ఇస్ ద పల్లు. ఇది పల్లు, పల్లు బాగుంది కదా, బ్యూటిఫుల్ పల్లు. దిస్ ఇస్ ద పల్లు అండ్ ద బ్లౌజ్. ఈ కలర్ కూడా చాలా బాగుందండి, మంచి బ్రైట్ రెడ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. దిస్ ఇస్ రెడ్. సో చూజీగా ఉంటుంది మన కలర్ సెలెక్షన్ కానీ సారీ సెలెక్షన్ కానీ ఏది ఉన్నా కూడా. యు నో వెరీ వెల్ అబౌట్ ఇట్, ఐ నీడ్ నాట్ టు సే. ఇది వచ్చేసి ఏం కలర్ అందాం దీన్ని, ఇట్స్ నాట్ వైన్. ఏం కలర్ ఇది, వైన్ కలరేనా? కాదు కాదు, ఇట్స్ నాట్ వైన్. కొంచెం వైలెట్ అండ్ బ్రింజాల్ కలర్ మిక్స్డ్ లాగా ఉందండి ఈ కలర్. బర్గండీ అనొచ్చు, యా బర్గండీ కలర్ అనొచ్చు అండి. దిస్ ఇస్ బర్గండీ విత్ బ్లూ, నేవీ బ్లూ. యా దీంట్లో కూడా టూ షేడ్స్ కనబడుతున్నాయి, బర్గండీ విత్ నేవీ బ్లూ. అండ్ మీకు నేవీ బ్లూ కనిపిస్తూ ఉంది అండ్ కొంచెం బ్రింజాలిష్ షేడ్ ఉంది దీంట్లో. ఆరెంజ్ కూడా కనబడుతుందా, లైట్ వల్ల ఆరెంజ్ లాగా కనబడుతుంది మేబీ. దిస్ ఇస్ నెంబర్ 13 పీడబ్ల్యూ బీకేపీ 13 అండ్ దిస్ ఇస్ ద బిగ్ బార్డర్. బోత్ ద సైడ్స్ వీ కెన్ సీ ద బార్డర్స్. పల్లు కొంచెం గ్రేష్ నేవీ బ్లూ లాగా ఉందండి, నాట్ డార్క్గా లేదు. అంటే పల్లు వరకు వచ్చేసరికి అట్లా అనిపిస్తుంది మనకి. బ్లౌజ్ అగైన్ సేమ్ నేవీ బ్లూనే, డార్క్ నేవీ బ్లూ. ఓకే, బార్డర్స్ బ్లౌజ్కి కూడా మనకి బార్డర్స్ వచ్చాయి. సో ప్రైస్ ఆఫ్ దిస్ ఇస్ 8500, అంతేనా? ఫ్రీ షిప్పింగ్, 8500 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ బ్లూ అండ్ మెజెంటా పింక్, బ్లూ అండ్ మెజెంటా పింక్. దిస్ ఇస్ నెంబర్ 14 బ్లూ అండ్ మెజెంటా పింక్, నెంబర్ 14. పల్లు ఇలా ఉంది, పల్లు చాలా బాగుంది. ఓకే, ఆ బార్డర్స్ వస్తేనే అందంగా ఉంటుంది అసలు. అండ్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది బ్లౌజ్, ఓకేనా? సో ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్సో సేమా, 8500 ఫ్రీ షిప్పింగ్, 8500 ఫ్రీ షిప్పింగ్. ఇట్ ఈస్ నేవీ బ్లూ విత్ మెజెంటా పింక్ అండ్ అగైన్ రెడ్ పైపింగ్ లాగా ఇట్లా వచ్చింది, 8500 ఫ్రీ షిప్పింగ్. ఇంకొన్ని కలంకారీ శారీస్ ఉన్నాయి, వేర్ వీ కెన్ సీ కొంచెం ఒక గద్వాల్ స్టైల్ ఆఫ్ లుక్ ఉంది ఈ పర్టికులర్ శారీస్లో. ఇవి కూడా పట్టు శారీస్, ఓకే, మంచి సాఫ్ట్ పట్టు అండి. నెంబర్ 15 బేస్ కలర్ చూస్తున్నారు కదా, గద్వాల్, గద్వాల్ పట్టు మీద కలంకారీ ప్రింట్స్ ఇచ్చారు, పెన్ కలంకారీ ప్రింట్స్. సో దిస్ ఇస్ ద పల్లు. ఇది వచ్చేసి బేజ్ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో ఉంది. కోడ్ ఆఫ్ దిస్ ఈజ్ 15 PWKGP అనాలండి, గద్వాల్ పట్టు, PW కలంకారీ గద్వాల్ పట్టు. దిస్ ఇస్ నెంబర్ 15 అండ్ ప్రైస్, ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 8800. ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 8800 ఫ్రీ షిప్పింగ్, 8800 ఫ్రీ షిప్పింగ్. మామూలుగా దూపియాన్ పట్టు అట్లాంటివి 6500, 6800 దాకా ఉన్నాయి. సో మంచి గద్వాల్ పట్టు అన్నప్పుడు వీ కెన్ ప్రైస్, దిస్ ప్రైస్ ఈజ్ ఓకే అండి యాక్చువల్గా. అండ్ దాని మీద దిస్ ఇస్ ద బ్లౌజ్, టెంపుల్ బార్డర్స్ వచ్చాయి మనకి, బోత్ ది సైడ్స్ వీ కెన్ సీ ది టెంపుల్ బార్డర్స్. ఓకే, ప్రైస్ ఆఫ్ దిస్ ఈస్ 8800 ఫ్రీ షిప్పింగ్, 8800 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ సి, ఈ బార్డర్స్ చాలా ఇష్టం అండి నాకు.
అండ్ ఈ పర్టికులర్ శారీ వచ్చేసి కస్టర్డ్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. కోడ్ కస్టర్డ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. దిస్ ఇస్ నెంబర్ 16 కస్టర్డ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దిస్ ఇస్ 16 పల్లు అండ్ ద బ్లౌజ్. ప్రైస్ 8,800 ఫ్రీ షిప్పింగ్. ఇవన్నీ సేమ్ ప్రైస్ కదా, 8,800 ఫ్రీ షిప్పింగ్. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, మన దగ్గర పట్టు శారీస్ కొంచెం రేట్ తక్కువగా ఉంటాయి, ఫ్యాన్సీ శారీస్ ఎక్కువగా ఉంటాయి. అదే కదా ప్రాబ్లం. వీలైనంత వరకు తక్కువ ప్రైస్లో చూపించాలి అనే ఉంటుందండి ఫ్యాన్సీ శారీస్ కూడా. ఇవన్నీనేమో నాకు డైరెక్ట్గా వివన్ నుంచి వస్తాయి కాబట్టి మీకు మంచి ప్రైస్లో ఇస్తున్నాను శారీస్ అన్నీ కూడా. చూస్తున్నాను నేను కూడా మంచి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా వెండర్స్ ఎవరైనా దొరికితే ఐఎమ్ మ్యాక్సిమమ్ ట్రయింగ్ టు గివ్ ఇన్ రీజనబుల్ ప్రైస్ అండి. దిస్ ఈజ్ ఏం కలర్, మస్క్ మిలాన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇట్స్ నాట్ డార్క్ గ్రీన్, ఇట్స్ గ్రీన్, బాటిల్ గ్రీన్ అనొచ్చు దీన్ని. సో బాటిల్ గ్రీన్ అండ్ మస్క్ మిలాన్ కలర్ కాంబినేషన్లో ఉన్న గద్వాల్ శారీ. ప్రైస్ 8,800 ఫ్రీ షిప్పింగ్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ జామాకునా. అవునా, సో ఆకు కాదు బ్రాంచ్, బ్రాంచ్ అట్లా ఉంటుంది. సో దిస్ ఇస్ 17 చూపించలేదా, కోడ్ ఆఫ్ దిస్ ఈజ్ నెంబర్ 17, నెంబర్ 17. ప్రైస్ 8,800 ఫ్రీ షిప్పింగ్, 8,800 ఫ్రీ షిప్పింగ్. లిమిటెడ్ స్టాక్ తీసుకొచ్చాను ఇవాళ. గ్రీన్ అండ్ పింక్, రాణి పింక్ నెంబర్ 18. కలరు, ఫ్యాబ్రిక్, రేటు ఇవన్నీ ఓకే అనిపిస్తేనే ప్లీజ్ ప్లేస్ ద ఆర్డర్. దిస్ ఇస్ నెంబర్ 18. ప్రైస్ ఆఫ్ దిస్ ఈస్ 8,800 ఫ్రీ షిప్పింగ్. PWKGP, KGF లాగా KGP. దిస్ ఇస్ ద పల్లు అండ్ ద బ్లౌజ్. ప్రైస్ 8,800 ఫ్రీ షిప్పింగ్, 8,800 ఫ్రీ షిప్పింగ్. ఇదైతే సూపర్ ఉంది. బ్లూ అండ్ రెడ్ కోడ్ నెంబర్ 19. బ్లూ అండ్ రెడ్, బ్లూ అండ్ రెడ్ 8,800 ఫ్రీ షిప్పింగ్. ఈ పార్ట్ కూడా మెత్తగా ఉందండి. ఇది ఉంటుంది కదా, అంటే మనం కట్టు చెంగులో యూస్ చేస్తాం కదా, ఆ పార్ట్ కూడా చాలా మెత్తగా ఉంది. దిస్ ఇస్ ద పల్లు అండ్ ద బ్లౌజ్. 8,800 ఫ్రీ షిప్పింగ్, బ్లూ అండ్ రెడ్. దూపియాన్లో కొంచెం మనము, అంటే ఇవి చూపిస్తున్నాను కాబట్టి వాటి తక్కువ చేయాలని కాదు ఉద్దేశము. దూపియాన్ ఎలా ఉంటుందంటే కొంచెం ఆర్గెన్జా స్టైల్లో ఉంటుంది, ఓకే. బట్ ఇవి కొంచెం థిక్గా ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ గో విత్ ద సింగిల్ పళ్ళు, ఇట్ వోంట్ బీ ఆక్వర్డ్ లాగా అట్లా ఉండడం కానీ ఏమి ఉండదు, అంటే అంత డిఫరెంట్గా ఏమీ ఉండదు. బట్ వేరాజ్ మనం దూపియాన్ని సింగిల్ వేయలేం, ఖచ్చితంగా స్టెప్స్ పెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ శారీ. మన కలంకారీ అంటే ఈ స్టైల్ యాక్చువల్గా నాకు ఇష్టం, ఇలా ఉంటే అవన్నీ కూడా ఇష్టమే, బట్ ఇది బాగా ఇష్టం, ఓకే. కోడ్ నెంబర్ 20, నెంబర్ 20. ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 8,800 ఫ్రీ షిప్పింగ్. నెంబర్ 20, 8,800 ఫ్రీ షిప్పింగ్. పల్లు అండ్ రెడ్ కలర్ బ్లౌజ్, ఓకే. నెక్స్ట్ స్కై బ్లూ అండ్ రెడ్ ఆర్ రీన్ బ్లూ లాగా ఉంది, కొంచెం రీన్ బ్లూ అండ్ రెడ్ కలర్. దిస్ ఈజ్ అగైన్ డార్క్ బ్లూ విత్ రెడ్. ఇది సేమ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. దిస్ ఇస్ నెంబర్ 21. కొంచెం తేడా ఉంది, కొంచెమే కలర్ తేడా ఉంది.
కొంచెం ఇది నేవీ బ్లూకి దగ్గరగా ఉంది, అది డార్క్ బ్లూకి దగ్గరగా ఉంది. దిస్ ఇస్ నెంబర్ 21. ప్రైస్ 8,800 ఫ్రీ షిప్పింగ్, 8,800 ఫ్రీ షిప్పింగ్. పల్లు అండ్ ద బ్లౌజ్ పీచ్ అండ్ రెడ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ రెడ్ కోడ్ నెంబర్ 22 పీచ్ అండ్ రెడ్ ఎంతమంది జాయిన్ అయ్యారు కొంటున్నారా అండి బంగారం కొంటున్నారా దిస్ ఇస్ నెంబర్ 22 ప్రైస్ 8,800 8,800 ఫ్రీ షిప్పింగ్ మన ఆడవాళ్ళకి ఎన్ని చీరలున్నా ఎన్ని నగలున్నా సరిపోవు కదా వి నీడ్ అన్ అకేషన్ టు బై ఒక ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఏ చీర ఎప్పుడు కొనాలి అసలు ఇప్పుడైతే పెళ్ళిళ్ళకి ఒక చీర కొన్నామంటే దానికి మనకి యాక్సెసరీస్ కూడా కావాలి దానికి మ్యాచింగ్ నెక్లెస్ ఉండాలి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉండాలి ఇయర్ రింగ్స్ ఉండాలి నాకు దీనికి మంచి హ్యాంగింగ్స్ దొరకలేదు టుడే ఐమ్ గోయింగ్ టు బై దట్ ఇది రెడ్ రెడ్ పల్లు అండ్ రెడ్ బ్లౌజ్ ఇంకొకటి ఏంటి అంటే మనము బంగారం కనుక ఇవాళ కొంటే అది అక్షయం అవుతూ ఉంటుంది ఏది కొన్నా అక్షయం రెట్టింపు అవుతూ ఉంటుంది కాబట్టి కొంటే మంచిది కొనడంతో పాటు దానమిస్తే కూడా మంచిదే అట బంగారం దానం అంటే కొంచెం కష్టమేమో కానీ ఏదైనా మంచిగా ఏదైనా మంచి పని చేసినా ఏదైనా కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నా ఇవాళ ఆ పనులన్నీ చేస్తే చాలా మంచిది నేను భక్తి టీవీలో యాంకర్గా చేశాను కదా అప్పుడు మేము ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి ఇట్లాగే అక్షయ తృతీయ వీటన్నిటికి తప్పకుండా ఒక లైవ్ కండక్ట్ చేసేవాళ్ళం పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు మంచి పండితులందరూ సో వాళ్ళు చెప్పేది ఇదే కొంటే కొనుక్కోండి అది మీ ఇష్టము ఎలాగూ ఐశ్వర్యాన్ని ఇస్తుంది బంగారం అనేది దాంతోపాటుగా కొన్ని మంచి పనులు కూడా చేయండి ఇవాళ గొడుగును దానం చేయండి అట్లాగే పెరుగన్నం దానం చేయండి కొత్త కుండలో ఉన్న మంచినీళ్ళు దానం చేయండి అలాంటివి దానం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది మీకు అని చెప్పారు సో అవన్నీ ఇవ్వచ్చేమో అనిపించింది నాకు కదా కొత్త కుండ ఎంత ఉంటుందండి మనం పెట్టే చీరల్లో కొంచెం ఒక కొత్త కుండ కొని దాంట్లో మంచినీళ్ళు ఇవ్వడం పెద్ద కష్టం కాదు పెరగన్నం అంటే సరే ఎవరు తీసుకుంటారో ఎవరు తీసుకోరో తెలియదు గొడుగు కొంచెం చెప్పలేం కానీ నాకు ఇది చెప్పులు కూడా అనట చెప్పులు కొనిచ్చినా కూడా మంచిదనట అక్షయ తృతీయ రోజు సో ఇవన్నీ అట్లీస్ట్ మన ఇంట్లో వాళ్ళకైనా చెప్పులు కొనివ్వండి మంచిదే కదా ఇది కొన్ని నాకు తెలిసిన ఇంపార్టెంట్ విషయాలు అండ్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పెద్దవాళ్ళకు కొనివ్వండి కింద పడింది పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాదు ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది ఏమైనా కామెంట్స్ వస్తున్నాయా ఏమంటున్నారు చీరల గురించి సైలెంట్గా ఉన్నారా ఎందుకలా సైలెంట్గా ఉన్నారు పిస్తా గ్రీన్ అండ్ ఇవాళ చాలా పెళ్ళిళ్ళు ఉన్నట్టున్నాయి కదా నెంబర్ 23 పిస్తా గ్రీన్ ఆర్ రెక్సోనా గ్రీన్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ పర్టికులర్ శారీ అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 8,800 ఫ్రీ షిప్పింగ్ అండ్ దిస్ ఇస్ ద పల్లు దెన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అరే దీనికి ఏదో స్టెయిన్ వచ్చిందండి విల్ నాట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ దిస్ ఇది ఎంత నంబర్ 23 సారీ అయితే ఇవ్వమండి నేను మళ్ళీ వీవన్ అడిగేస్తాను ఈ సారీ గురించి దిస్ ఇస్ నెంబర్ 23 ఇది పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ నెంబర్ 24 గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ పర్టికులర్ శారీ కోడ్ నెంబర్ 24 గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఓకే సో ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్సో 8,800 ఫ్రీ షిప్పింగ్ ఇవాళ శారీస్ అన్నీ కూడా వాట్సాప్లోనే పర్చేస్ చేయండి క్వాంటిటీ తక్కువగానే ఉంది కాబట్టి ఇంకా నేను దాంట్లో ఏమీ పెట్టట్లేదు దిస్ ఇస్ ద పల్లు అండ్ ద బ్లౌజ్ అండ్ మోర్ ఓవర్ ఎందుకు హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువగా మేము బ్యాగ్స్లో పెట్టట్లేదు అంటే ఇన్ కేస్ మేము మర్చిపోయామనుకోండి దాంట్లోంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేస్తే అంటే
స్టాక్ ఉంటుంది అని మీరు అనుకుని కనుక పర్చేస్ చేస్తే ఇబ్బంది అవుతుంది. హ్యాండ్లూమ్స్ మనకు మల్టిపుల్ ఇవ్వలేము అండ్ వాళ్ళు వీవర్స్ అమ్మేసుకున్నారనుకోండి, సో ఇబ్బంది అవుతుంది. ఓకేనా? అందుకని ముందుగానే చెప్తున్నాను, ఇప్పుడు ఇవంటే నా దగ్గర ఉన్నాయి. ఇవాళ ఎంతమంది పర్చేస్ చేసుకోగలిగితే అంతమంది పర్చేస్ చేసుకోవచ్చు. సో అట్లా కాదు అనుకుంటే ఇంకా బ్యాగ్లో అందుకే పెట్టట్లేదు. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ వై ఐఎమ్ నాట్ కీపింగ్ దీస్ పిక్చర్స్ ఇన్ ద బ్యాజ్ యాప్. ఓకే, యా ఇంకొన్ని చందేరి శారీస్ ఉన్నాయి, లెట్స్ సీ దెమ్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి అండ్ విత్ కడ్డీ బార్డర్స్ విత్ డిఫరెంట్ వీవింగ్ బర్డ్స్ వచ్చాయి వీవింగ్లో. వెరీ లైట్ వెయిట్ అండి. ఇవాళ ఒక ఫంక్షన్ ఉంటుంది మాకు, సో దాంట్లో ఒక చందేరి శారీనే కట్టుకుంటున్నాను నేను. ఆ ఫొటోస్ నేను పెడతాను మీకు, వీలైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో దిస్ ఇస్ నెంబర్ 25. దీంట్లో ప్యారెట్స్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి సిల్వర్ జరీలో ఉంది. ఈ పర్టికులర్ శారీ వచ్చేసి వైలెట్ కలర్లో ఉంది, వైలెట్ కలర్. దీంట్లో కూడా మనకి టూ షేడ్స్ కనబడుతున్నాయి, వైన్ కలర్ అండ్ వైలెట్ కలర్, బోత్ ద కలర్స్ వీ కెన్ సీ ఇన్ దిస్ పర్టికులర్ శారీ. దిస్ ఇస్ నెంబర్ 25. ఇది వచ్చేసి PWCHK అండ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ఇస్ 7,800 ఫ్రీ షిప్పింగ్, 7,800 ఫ్రీ షిప్పింగ్. ఇది పల్లు ప్లెయిన్ బ్లౌజ్, ఇలా ఉంటుంది బ్లౌజ్. కతాన్ పట్టు అంటారు వీటిని కూడా, చందేరి కతాన్ పట్టు అంటారు, బెనారస్ని కూడా కతాన్ పట్టు అంటారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ మెంట్ బై దట్ కతాన్. ఇది బ్లౌజ్. ఓకే, మంచి పెట్టికోట్ వేసుకోవాలి అండ్ మంచి లైనింగ్తో కుట్టించేసుకుంటేనే దీనికి అందం ఉంటుంది. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ కలర్, రాణి పింక్. ఎంత బాగుందో ఈ కలర్ అయితే, రాణి పింక్ అండ్ కొంచెం మనకు ఆరెంజ్ షేడ్, గోల్డ్ షేడ్ కూడా కనబడుతుంది దీంట్లో కోడ్. నెంబర్ 26 పింక్ అండ్ దీంట్లో మళ్ళీ పర్పుల్ బార్డర్స్ వచ్చాయి చూసారా. సో దిస్ ఇస్ నెంబర్ 26, నెంబర్ 26 కడ్డీ బార్డర్స్ బోత్ ద సైడ్స్ అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ ఈస్ 7,800 ఫ్రీ షిప్పింగ్, 7,800 ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇది పల్లు అండ్ ద బ్లౌజ్. ఓకే, 7,800 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ రెడ్, ఎంత బాగుంటుందో రెడ్, రెడ్ అండ్ బ్లూ, అగైన్ బ్లూ బార్డర్స్. దిస్ ఇస్ నెంబర్ 27. ప్రైస్ ఆఫ్ దిస్ ఇస్ 7,800 ఫ్రీ షిప్పింగ్, 7,800 ఫ్రీ షిప్పింగ్. ఒక్కసారి నాకు స్పెట్స్ ఇచ్చి ఫోన్ ఇస్తే నేను కాసేపు కొంచెం ఇంటరాక్ట్ అవుతాను, దెన్ వీ కెన్ బైండ్ అప్. ఇవాళ గివ్ అవే లేదు చెప్పాను కదా, గివ్ అవే బదులు చక్కగా సిల్వర్ కాయిన్ అందరూ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గెలుచుకుంటారు. సో ఇదేంటంటే బర్త్డే స్పెషల్ అండ్ ఆల్సో అక్షయ తృతీయ రంజాన్ స్పెషల్ అన్నమాట. త్రీ ఇది, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, సో ప్రైస్ ఆఫ్ దిస్ ఇస్ 7,800 ఫ్రీ షిప్పింగ్. సో ఎలా ఉంది లైవ్, నచ్చిందా కామెంట్ చేయండి. మంచి పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేయండి, మీకు కూడా అంతా పాజిటివ్గా ఉంటుంది. అట్లా అయితే ఎప్పుడు మీరు ఏది స్ప్రెడ్ చేస్తే అదే మీకు వస్తుంది. పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం, పాజిటివిటీని పొందుదాం. ఇవాళ క్లియర్గానే ఉందా అండి వీడియో? మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా, బ్లర్రీగా రావడం అట్లా ఏమైనా ఉందా? 349 ఆర్ వాచింగ్, 355 ఆర్ వాచింగ్. ఓకే, ఓకే, కొంచెం ఫాస్ట్గా చదివేస్తానండి. నేను చెప్పిన పాయింట్స్ కనుక నచ్చితే వాటికి కూడా లైక్ చేయండి ప్లీజ్, వాటికి కూడా థంబ్ ఇవ్వండి. సంధ్యారెడ్డి గారు, హలో మేడం. లక్ష్మీ ప్రసన్న గారు, నైస్ కలెక్షన్, థ్యాంక్ యూ అండి. మమత బద్దుల, అబ్బా చాలా రోజులతో వచ్చారు మమత, హాయ్. లక్ష్మీ ప్రసన్న, సూపర్ కలెక్షన్, థ్యాంక్ యూ మ్యామ్. బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ క్లాత్స్, క్లాత్ స్మూత్గా ఉంటుందా మ్యామ్? ఎస్ అండి, క్లాత్ స్మూత్గానే ఉంది. అంటే టిష్యూలో ఎట్లాగో మనకు
కొంచెం ఆ గరుక అయితే ఉంటుంది, పట్టులో ఉన్న స్మూత్నెస్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, యు నో వెరీ వెల్. ఇది కొంచెం మరీ ఇబ్బందికరమైన గరుకుతనం కాదు. ఓకేనా? జ్యోత్స్న కొల్లిపార 10th లైక్, నైస్ కలెక్షన్, థ్యాంక్ యూ. పొడ్ల సుమతి గారు హాయ్ అండి. అనురాధ గారు హాయ్ మ్యామ్. జ్యోత్స్న కొల్లిపార 10th, అమ్మ ఒక్కసారి పెట్టండి. ఓకే, నైస్ కలెక్షన్, థ్యాంక్ యూ. జ్యోతి మమత హాయ్ అండి. సాయి వికాస్ తీగల్పల్లి హాయ్ మ్యామ్. సంధ్య గారు హలో అండి. హాయ్ మ్యామ్. ప్రసన్న గారు హలో అండి. సరిత రెడ్డి నైస్, థ్యాంక్ యూ అండి. గాయత్రి ఉదయ్ కుమార్ గారు, యువర్ స్పీచ్ ఈజ్ సో క్యూట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వరలక్ష్మి గారు హలో మేడం. హాయ్ స్వాతి గారు, లుకింగ్ వెరీ ట్రెడిషనల్ అండ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. దెన్ ఉత్తరాది ప్రతిభ గారు, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే స్వాతి గారు, నిన్న మిస్ అయ్యాను. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దెన్ మృదుల, మృదుల్ కన్నా హాయ్ మ్యామ్, హలో అండి. చామంతి సమయం హాయ్ మ్యామ్, హలో. కానూరి సత్య గారు, టూ మచ్ కాస్ట్. అవునా అండి, ఇవి టూ మచ్ కాస్ట్ ఉన్నాయా? ఏమమ్మా, నేను బీవర్ని కనుక్కోవాలి అప్పుడు. దెన్ దూడ కోటేశ్వరి లైట్ 29th మ్యామ్, ఓకే థ్యాంక్ యూ. అర్పిత కలువ, సీ గ్రీన్ అండ్ నేవీ బ్లూ చెక్స్ బ్లూ 8 నెంబర్, ఐ వాంట్ దట్ శారీ. మీరు ఇమీడియట్గా శ్రీనవా ఉంటుంది కదా నెంబర్, వాట్సాప్ నెంబర్, దానికి పెట్టండి అండి. నేను వన్స్ ద లైవ్ ఫినిష్డ్ మేము కొంచెం సర్దుకునేవన్నీ సర్దుకున్న తర్వాత ఐల్ ఆన్సర్ టు ద మెసేజెస్ వాట్ ఎవర్ దేర్ ఇన్ దట్. దెన్ చక్రి వెంకట్ గారు హలో అండి. నాగలక్ష్మి హాయ్. జానకి గారు హలో అండి. జానకి వైశాలి, మీరు చాలా బాగుంటారు, సూపర్ శారీ, థ్యాంక్ యూ అండి. టెక్ గేమర్, సూపర్ శారీస్, థ్యాంక్ యూ, నైస్ శారీస్. రాజలక్ష్మి గారు థ్యాంక్ యూ మ్యామ్. చక్రి వెంకట్, మీ శారీ కలర్ సూపర్, థ్యాంక్ యూ అండి. లత అడవి కోలను 42nd లైక్, గుడ్ కలెక్షన్, థ్యాంక్ యూ మ్యామ్. రంగప్రసాద్ మెంట, యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. బండి నీరజ్, టిష్యూ కనబడలేదు. అవునా, కనబడట్లేదా? సో కనబడితే బెస్టా, కనబడకపోతే బెస్టా? యాక్చువల్గా అయితే వీటిలో టిష్యూ ఉంది, మరి మీకు మేబీ వీడియోలో కనిపించట్లేదేమో సరిగ్గా. స్వర్ణలత గారు చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ అండి. అయ్యదేవర సరిత, వావ్ కలెక్షన్ స్వాతి గారు, లవ్లీ, థ్యాంక్ యూ అండి. శైలజ గంగుల, సూపర్ కలెక్షన్ అండి, థ్యాంక్ యూ శైలజ గారు. శైలజ రెడ్డి హాయ్ మ్యామ్. విలోక్ శైలజ రెడ్డి అల్లుడు, మీకు అల్లుడు ఉన్నాడా? విలోక్య రెడ్డి, సూపర్ కలర్స్ మ్యామ్, థ్యాంక్ యూ. బ్రింజాల్ కలర్ బాగుందా? ఓకే. రాధా కేపీ హాయ్, సూపర్ కలెక్షన్, థ్యాంక్ యూ. లలిత హాయ్ మ్యామ్, సూపర్ కలెక్షన్, థ్యాంక్ యూ అండి. సరిత వేములపల్లి గారు, సూపర్ కలర్స్, థ్యాంక్ యూ అండి. సిరివోలు విజయ్ కుమార్ రావు గారు, నైస్. అయాం శారద, శారద గారు హలో అండి. పెండ్యాల విజయదుర్గ హాయ్ మేడం. యాక్చువల్గా సిరివోలు వాళ్ళు అండ్ పెండ్యాల వాళ్ళు మాకు రిలేషన్ అవుతారు. ఆశిష్ హాయ్ మేడం, హలో అండి. ఉత్తరాది ప్రతిభ గారు, సరస్వతి కలర్, సరస్వతి కలర్ కూడా ఉంటుందా మేడం? నాకు అసలు తెలీదు, అదేం కలరో ఒకసారి తెలుసుకోవాలి నేను. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ నో. శశి పద్మజ గారు నైస్, థ్యాంక్ యూ అండి. జయాసిహెచ్ సూపర్. లలిత పి, మీ బ్లౌజ్ చాలా శారీస్కు మ్యాచ్ అయింది. అవును, అట్లా గుట్టించేశాను ఈ బ్లౌజ్, నాకు తెలిసి ఎన్నిసార్లు వేసుంటాను అండి, భలే మ్యాచ్ అవుతుంది ప్రతి దానికి కూడా. సో ఇలా గుట్టించుకోవాలి మనం, మల్టిపుల్ పర్పస్ యూజ్ అయ్యేలాగా ఒక బ్లౌజ్ దాని మీద ఏంటి మనకి వర్క్ వచ్చింది కాబట్టి దేనికైనా సెట్ అవుతూ ఉంటుంది అలా. దెన్ కవితా సిరాగాలు గారు హాయ్ మేడం. ఆశిష్ హ్యాపీ బర్త్డే మ్యామ్, థ్యాంక్ యూ అండి. దివ్య పెండ్యాల హాయ్ అండి. దార్సి సాత్విక్ సందీప్ హ్యాపీ బర్త్డే అండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సాత్విక్ అన్నారు మరి ఎవరో. ఏరువ సింధు, బ్యూటిఫుల్ కలెక్షన్, థ్యాంక్ యూ. సునీత అవై లైక్ నెంబర్ 65, థ్యాంక్ యూ. స్వర్ణలత పోలు హాయ్ మేడం. రాధ కమ్మర హాయ్ మేడం, నైస్ సారీస్, థ్యాంక్ యూ. సరిత వేములపల్లి హాయ్ మ్యామ్, నైస్ కలెక్షన్. లక్ష్మీవి హాయ్ స్వాతి గారు హలో అండి. సుజాత గోరిజవోలు హాయ్ స్వాతి గారు హలో అండి. సౌభాగ్యలక్ష్మి నైస్ సారీస్, థ్యాంక్ యూ అండి. శ్రీకావ్య హలో మ్యామ్, శారీ నెంబర్ 3 మాది రిటర్న్ శారీ ఉంది కదా, ఓకే శారీ ప్లేస్లో శారీ తీసుకుంటాం, బుక్ శారీ నెంబర్ 3. మరి ఇట్లానా మెసేజెస్ పెట్టున్నానా? సునీత అబ్బాయి. అండ్ ఇంకొకటి, ఊరికే అంటే మనం ఒక నెగిటివ్ థాట్తో ఇది బాగుంటుందో బాగుండదో బాగుంటుందో బాగుంటుందో అనుకుంటూ తీసుకుంటే దాంట్లో డ్యామేజే ఉంటుంది. వీలైనంత వరకు మనం కొన్న శారీ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా లైవ్లో డ్యామేజ్ వస్తే నేను పక్కన పడేస్తాను, శారీ ఎవరికి ఇవ్వం మేము. అట్లాంటివి చెక్ చేయకుండా పంపించడం అనేది ఏమీ ఉండదు. సో రీప్లేస్లు ఎక్స్చేంజ్లు వీలైనంత ఉండకుండా చూడండి. రీప్లేస్ చేసినా మీరు ఎక్స్చేంజ్ చేసినా అది నా మీద బర్డెన్ పడేసిన వాళ్ళు అవుతారు కాబట్టి కైండ్లీ ఇట్స్ మై రిక్వెస్ట్ అండి, అండర్స్టాండ్ మై సిచ్యుయేషన్, ఓకే. మనోజ్ గేమర్, అక్క యువర్ యాక్టింగ్ ఇన్ సీరియల్ వాజ్ సూపర్, థ్యాంక్ యూ. ఇన్ని ఇన్ని మెసేజ్లు పెట్టాడు, థ్యాంక్ యూ.
భక్తుల విద్య సూపర్ సారీస్ థ్యాంక్ యూ ఉషా మాయపల్లి హ్యాపీ అక్షయ తృతీయ థ్యాంక్ యూ మేడం మీకు కూడా ప్రీతి స్వాతి మ్యామ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే డియర్ లవ్లీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వరలక్ష్మి సురభి గారు హాయ్ మ్యామ్ నైస్ సారీస్ థ్యాంక్ యూ యా ఇంకా వస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ దోస్ హూ జాయిన్ ఇన్ ద లైవ్ సో వన్స్ అగైన్ హ్యాపీ అక్షయ తృతీయ అండ్ హ్యాపీ రంజాన్ దెన్ నా బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ సపోర్టు మీ అఫెక్షను మీ ఏమంటారు ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ అన్నీ నాకు ఎప్పుడు ఇట్లాగే ఉండాలి నేనేమైనా మిస్టేక్స్ చేస్తే మీరు తప్పకుండా నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు అండ్ పర్సనల్గా మంచిగా పొలైట్గా నాకు చెప్తే కనుక నేను డెఫినెట్గా ఐ యాక్సెప్ట్ అండ్ ఇంకా ఫర్దర్గా మన జర్నీ ఇట్లాగే కంటిన్యూ చేద్దాం చెప్తున్నాను కదా ఇంకా బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు రావాలని ఉంది సో నన్ను ఎంకరేజ్ చేయండి ఇలా చేస్తున్నందుకు అండ్ 1,26,000 ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఐఎమ్ వెరీ 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 బ్లెస్డ్ అండి నేను చాలా బ్లెస్డ్ అని ఫీల్ అవుతూ ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సర్వే జన సుఖినో భవంతు మీ స్వాతి